శ్రీకోట మండలంలో మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ ఆద్వర్యంలో 55 జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలో 55వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ రోజు పుస్తక ప్రదర్శన గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం చాలా ఉపయోగకరమైనదని ప్రతి విద్యార్థి తప్పక గ్రంథాలయాలను నిత్యం సందర్శనం చేయడం నేర్చుకోవాలని తెలిపారు. పుస్తకాలు విద్యార్థుల నేస్తం కావాలని తెలిపారు. పుస్తకాలు చదివితే తల ఎత్తుకునేలా చేస్తాయని తెలిపారు. అదే టీవీలు సెల్ ఫోన్లు చూస్తే తల దించుకునేలా చేస్తాయని తెలిపారు. కాబట్టి ప్రతి విద్యార్థి తల ఎత్తుకునేలా బ్రతకాలని సూచించారు. ఈ సందర్భంగా కళాభారతి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రఘుపతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రోజు ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. పుస్తక పఠనం నిజ జీవితంలో అత్యంత అవసరమైనదని జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పింపబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాగాశ్రీ దివ్య జ్ఞాన పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు రాజేంద్ర గుర్రప్ప సాదిక్ పాల్గొన్నారు. పంచతంత్ర మొదలైన నుంచి చూస్తే సాధారణంగా ఇతరులతో ఎలా ఉండాలో మనం సస్యం తెలుస్తాయి. అదేవిధంగా భక్తిపూర్వకమైన ఇదిగంటే కనీసము మనము మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే అలా చదివితే చాలా మనము సొసైటీలో మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటారు. మరి జనరల్ స్టడీస్ అట్లాంటి ఏదైనా చదివితే దేశ చరిత్ర మధ్యలో తెలుస్తాయి. సబ్జెక్ట్ టీచర్స్ సబ్జెక్ట్ కూడా ఉన్నాయి, సబ్జెక్ట్ పుస్తకాలు కూడా ఉన్నాయి. దీంట్లో లేదు చూడు, సినిమాల గురించి కూడా ఉంది. సినిమాల గురించి కూడా మహాన్ పురుషులు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళ లోపలపై షెల్ఫ్లో చూసినారంటే మీ సబ్జెక్ట్ పుస్తకాలు కూడా ఉంటాయి. బయాలజీలో సైన్స్ సెవెంత్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో ఎన్ని పీరియడ్లు జరగాలో ఎన్ని కాన్సెప్ట్లు మనకు టీచ్ చేయాలో ఎన్ని క్లాసులు జరగడం అన్ని క్లాసులు జరగలేదు. సో చాలా పాఠాలు మనం చాలా కాన్సెప్ట్స్ వదిలేసి అటెండెన్స్ ఉంచారు ఏదో చేసేయండి అని చెప్పి ఇచ్చేసినారు. అటెండెన్స్ కూడా ఎగ్జామ్ చేసినారు. కోవిడ్లో ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే అందరినీ కూడా ఏజ్ ప్రకారం అప్గ్రేడ్ చేసేసినారు. ఈరోజు మనం ఏజ్ క్లాస్ వచ్చేసినాం. గత 2 సంవత్సరాలు మనం ఏదైతే చదవాలో అది చదవలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం. ఒక్కసారిగా స్టడీ ఇప్పుడు ప్రజెంట్ స్టాండర్డ్ మనం రెగ్యులర్గా అప్డేట్గా మంచి ట్రాక్లో తీసుకోకపోవడం ఇబ్బంది పడుతున్నాం. నేర్చుకున్నారంటే అన్నింటిలో లీకేజ్ వచ్చేస్తుంది. ఈరోజు అయిపోయింది, నెక్స్ట్ ఇంకో దానికి పడుతుంది, ఇంకో దానికి పడుతుంది, ఇంకో దానికి పడుతుంది. క్యూరియస్ పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చేయరు, ఏదో ఒక దాన్ని నేర్చుకుంటారు, ఏదో ఒకటి నేర్చుకుంటారు. లర్న్ 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 అంటే ఇప్పుడు చేయాల్సిన ఏమంటే బాగా తినాలా, మనం హెల్తీగా ఉండాలా, మైండ్ కూడా హెల్తీగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిజమేనా? అట్ ద సేమ్ టైము ఏజ్తో పాటు రావాల్సిన ఐక్యూని సక్కగా పెట్టుకోవాలంటే మనకు ఉపయోగించుకోవాలంటే వీటంతా చదువుతా ఉంటే ఇంకా నాలెడ్జ్ ఇది అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.